నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మంచు ఫ్యామిలీలో అయితే రాజకీయ కుంపటి రగులుతుందా అంటే ఏమో మరి రగులుతుందేమో అయితే ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే మంచు ఫ్యామిలీలో అంటే రాజకీయ పరంగా ఏవో యుద్ధాలు జరుగుతున్నాయని అయితే కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి ఇంతకీ ఆ యుద్ధం వెనకాల ఉన్న కథలేంటి మేడం అంటే ఇది ఒక రకంగా మోహన్ బాబుకి చాలా సంకటమైన పరిస్థితి ఎందుకంటే మోహన్ బాబు ఇద్దరు కొడుకులు మనోజు విష్ణు 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 పెళ్లి ఎప్పుడూ అయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు కూతురు తోటి విష్ణు పెళ్లి అయింది మామూలుగా అంతకు ముందేమో మోహన్ బాబు తెలుగుదేశంకి దగ్గరగా ఉండేవాడు తెలుగుదేశం పార్టీ తరఫున అతను రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు అయితే అన్నగారు అంటే బాగా అభిమానం ఉండటము అన్నగారి పార్టీలో ఉండటము తర్వాత లక్ష్మీ తోటి క్లోజ్గా ఉండటము ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి లక్ష్మీపార్వత్ సూట్ కేసులు ఇచ్చింది మోహన్ బాబుకి మళ్ళీ మోహన్ బాబు తిరిగి ఇవ్వలేదు అని కూడా పెద్ద గొడవ జరిగింది సరే అదైపోయింది అదైపోయిన తర్వాత చూసుకుంటే మళ్ళీ తోటి దగ్గర అవ్వటము ఇవన్నీ ఉన్నాయి మోహన్ బాబు కానీ ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోటి ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి కొంచెం బావగారు బావగారు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి స్నేహ సంబంధాలు కొనసాగించడము అలాగే ఇటుపక్క తెలుగుదేశం తోటి బహుబంధాలు తెంచుకోవడము జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చి చాలా రోజులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో చాలా బాగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన పులివెందులు వెళ్ళడము అక్కడ ఆ అశేష జనవాహిలో నేను తప్పిపోయాను నా కారు వెళ్ళలేదు నేను ఆయన ఆఖరి అంత్యక్రియలకు అందుకోలేకపోయానని కూడా చాలా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడము అంతా జరిగిపోయింది జరిగిన తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం చూడటము అంటే పాదయాత్ర చేసే సందర్భంలో కూడా ఒక పాజిటివ్గా మాట్లాడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్ర కొత్త రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి బకాయిలు ఉన్నాయి అని చెప్పి తన కుటుంబంతో కలిసి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది ఎవరు మోహన్ బాబు విష్ణు వీళ్ళంతా అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేలాగా రాజకీయంగా అతనికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే ఆ రోజు అంత ఫైట్ చేశారు అంత రోడ్డు మీదకి వచ్చారు అనేది అందరూ మాట్లాడుకున్న విషయం ఆ బకాయిలు అలానే ఉన్నాయి మరి వీళ్ళకి బాగా ఇష్టమైన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బకాయిల్నేవి తీర్చినట్టుగా ప్రభుత్వం తరఫు నుంచి తీర్చినట్టుగా ఎక్కడా వార్తలు లేవు కానీ మోహన్ బాబు ఫ్యామిలీ మట్టుకు కిమ్మనకుండ ఏదో కన్నంలో అదే తేలిగుట్టిన దొంగ మాదిరి కామ్గా ఉన్నారు గప్చిప్గా ఉన్నారు సరే ఈలోపు ఏమైంది ఈయన చిన్న కొడుకు భూమా నాగిరెడ్డి నాగిరెడ్డి కుటుంబంలో అమ్మాయి చిన్నమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని చెప్పి తెలిసింది ఆమెకు అప్పటికి పెళ్ళి అయింది ఆ భర్త తోటి విభేదాలు ఉన్నాయి ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా ఆమెని పెళ్లి చేసుకోవాలని చెప్పి మనోజ్ అనుకోవడము మోహన్ బాబు దాన్ని వ్యతిరేకించడము దానికి రెండు కారణాలు ఒక బెడ్ ఉన్న అమ్మాయిని చేసుకో ఎందుకు చేసుకోవాలనేది ఒకటి పైగా అది రాజకీయ ప్రత్యర్థి లాగా అయిపోతుంది కదా ఆమె తెలుగుదేశం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళక్క తెలుగు దేశంలో ఉంది ఇప్పుడు ఆ ఆ మంత్రిగా కూడా చేసింది మరి అలాంటి వాళ్ళు అంటే పూర్తిగా రాజకీయంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తోటి మాట ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో విష్ణుతో ఎక్కడ మాట వస్తుందో అని చెప్పి ఆ పెళ్లికి వ్యతిరేకించిన మాట వాస్తవం మనోజ్ కూడా ఇష్టపడ విష్ణు కూడా ఇష్టపడలేదు ఈ పెళ్లికి ఈసారి ఎట్టకేలకి వాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీని పబ్లిక్ చేసేసుకుని ఏదో ఒక గుడికి వెళ్ళారు వాళ్ళు ఆ గుడికి వెళితే మొత్తం ప్రెస్ అంతా కాన్సన్ట్రేట్ చేసి హెడ్ లైట్లో దీన్ని వార్తల్లోకి తీసుకొని వైరల్ చేసేసింది చేసేసేసరికి అంటే వాళ్ళు ఎందుకు చేశారు అంటే మార్గం సుగమం చేసుకుంటానికి మరి ఇంత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు మోహన్ బాబు కాదంటాడు అనే విషయం కూడా అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం చేశారు సరే ఏది ఏమైనప్పటికీ మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి నడుం కట్టుకొని తమ్ముడు పెళ్లి చేసిందనే చెప్పుకోవచ్చు అయితే ఈ పెళ్లికి బయట వ్యక్తులన్నా ముందు ముందే వచ్చేసారు కానీ మంచు విష్ణు విష్ణు కుటుంబం మట్టుకు ఎవరింట్లోనో పెళ్ళి అయితే ఎలా వస్తారో అలా వచ్చారు వాళ్ళు ఆ క్షణం పెళ్లి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారు అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి పెళ్లిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ మాట వస్తుందో ఏమి ఇబ్బంది వస్తుందో అని సరే ఏదేమైనా పెళ్ళి అయిపోయింది వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండాలా అంటే పెద్ద కొడుకు తాలూకు కుటుంబంతో ఉండాలా చిన్న కొడుకు తాలూకు కుటుంబంలో ఉండాలా అనేది ఇప్పుడు ఆయన్ని అసలు నిలబడినివ్వట్లేదు నీళ్లు తాగనివ్వని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అట్టొకళ్ళు ఇటొకళ్ళు లాగుతారు ఇది చూస్తుంటే నాకు పాత రోజుల్లో సినిమా ఉంది తల్లా పెళ్ళామా అని అనిపిస్తుంది ఇక్కడ అయితే మరి యుద్ధాలు జరగకుండా ఎలా ఉంటాయి అసలే ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో అన్నదమ్ములిద్దరికి కూడా చాలా తగాదాలు ఉన్నాయి ఆ మధ్య ఒకసారి వాళ్ళిద్దరు కొట్టుకుని వీడియో కూడా బయటకు వచ్చింది మీడియాలో బాగా వచ్చింది అంతా జరిగింది ఏది ఏమైనా ఆ కుటుంబంతో కూడా కలిసి ఉండట్లేదు విష్ణు విష్ణు తల్లిదండ్రులు ఒక చోట మనోజ్ వేరే చోట ఉంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా రాజకీయాలు ఏదో పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టితేనే అన్నట్లుగా ఈ గొడవ చూస్తే అలాగే ఉంది సరే ఏది ఏమైనప్పటికీ ఎవరి రాజకీయాలు వాళ్ళయ్యి ఇప్పుడు విష్ణు పూర్తి స్థాయి వ్యక్తి ఆయన కుటుంబము ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన ఆయనకి నచ్చినట్లు ఆయన ఉంటారు అలాగే ఆయనకి ఆయనకి ఛాయిస్ తీసుకునే హక్కు ఉన్నట్లే ఇప్పుడు మనోజ్ కూడా ఒక చాయిస్ తీసుకునే హక్కు ఉంటుంది మనోజ్ ఇష్టం మనోజ్ది ఇప్పుడు వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇంకా మోహన్ బాబు చేయగలిగిన పని మా పని ఏంటి అంటే అస్సలు చోద్యం చూస్తూ కూర్చుంటమే ఉపయుక్తం ఎవరికి సపోర్ట్ చేసినా రెండో వాళ్ళు బాధపడతారు రెండో వాళ్ళు తిట్టుకుంటారు వీటన్నిటిని మించి ఆయన కొంచెం స్తబ్దుగా ఉండటమే అదే సమంజసమేమో అంటే మేడం ఇప్పుడు చూస్తుంటే ఇప్పటి వరకు మనం మంచి విష్ణు గురించి మంచి మనోజ్ గురించి మాట్లాడనం ఇక్కడ మళ్ళీ మంచి లక్ష్మి ఉంది కదా మరి తిను కూడా కుటుంబంలో సభ్యులు కాబట్టి మరి తిని ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు మరి అందుకే ఆవిడ బాంబే వెళ్ళి కూర్చుంది పేచీలేమీ లేకుండా ఈ రాజకీయాలతోటి నాకు ఈ తెలుగు తోటి అసలు నా రేంజ్ తెలుగు సినిమా కాదు అన్నట్లు ఆమె వెళ్ళిపోయి బాంబే వెళ్ళిపోయి బాంబేలో సీరియల్స్ అలాగే సినిమాల్లో కూడా ఛాన్స్ వస్తుందని చెప్పి అప్పుడు బాంబే వెళ్ళిపోయారు ఏది ఏమైనప్పటికీనండి ఇలా పిల్లలు తల్లిదండ్రులని సందిగ్ధలో పడేయటము ఒక రకంగా కొంచెం కష్టమైన పని కష్టమైన పని కానీ తప్పదు ఇప్పుడు ఆ కష్టాలన్నింటినీ దిగమింగుకుని మోహన్ బాబు కూడా మరి పూర్వాశ్రము ఆయన యాక్టివ్గా పనిచేసిన తెలుగుదేశంలో ఉంటారా లేకపోతే పెద్ద కొడుకు అభిష్టం మేరకు జగన్మోహన్ రెడ్డితో ఉంటారా అంటే పెద్ద కొడుకుతో ఉంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నట్లే చిన్న కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తే పెద్ద కొడుకుతో ఉన్నట్లు అలా కాకుండా తెలుగుదేశంకి సహాయ సహకారాలు అందించారనుకోండి చిన్న కొడుకుతో ఉన్నట్లు రైట్ రైట్ సో ఇక్కడ ఎవరితో అంటే వాళ్ళు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు కూడా మనకి ఈజీగా ఈజీగా అర్థమైపోతుంది రైట్ రైట్